हाई अंडी वेलकम टू श्वेतकृष्ण ब्लॉग्स मन वाड़ी पड़े आई कवर्स तो मैं यूजफुल टिप्स शेयर चस्ता मन की किचन चला यूज होता है मुख्य आड़वा की आई कवर्स तो इन उपयोग चुदा मुझे आई कवर कटो आई पोसा दीन तल किंद अलागे वेलाड़ती अलाक दीन पक्न पेटे अरगंट अरगंट पक्न पेटन तरह यवैपे कटो आ वेप किंद अंत पै वेप कटेस्टर कहीं किंद वेप कटो इला अरगंट तरह कटेस तरह दाँटे आई मिगलो अभी चक्कर मन की गिन्नते इला ड्रापतनी कटेक चूसर कदा स्पून अना रे स्पून अना आई रेट कदमी सो चूसा इला मन आई वेस्टक मन चक्कर दी यूजुट नैक्स्ट टिपी टमाटा टमाटा निल उमूल मुच्छल दी आई ग्रीस फ्रिजो पेमन चपतार कदमी केजी रेजील ईद केजील मन की प्रासेस तपद सिंपल हाफ केजी केजी तचक मन दर इलांट आई पैकेट उ कई भाग मोतम इला स्ट्रेट कटे पैके ओपन चेसको तरह यह टमाटा शुभ्र कड़गी तुड़ी गा की आरपेन तरह यह कवर इला वेसको डैरक्ट फ्रिजो स्टोर एंकं दींट कास्तो कुस्त आई सो अदे वीटने अल्लाई मन टमाटा चक्कर निवि मैं थिक् कवर अच्छे वीट पैक फ्रिजो पेटे रोजल निवि नैक्स्ट टिपी मन अंदर इंड कत्ल ग्रेटर्स लेकिन चापर्स इला चला उवी रोजूटे वस्तु अटे अपड़ोट वड़ता उठा इवे तड़ तगल वाले कोई साल तुप पटे उ इला मन तुप पटक उड़े वाड़ी इला आई कवर मन वेसे स्टोर पेटेकना सो इवे तुप पटक उवाले अब चक्कर तस्को नैक्स्ट मन अंदर इंड पिंटे मुख्य टिकटा क्लीस आड़वा उ तड़ताल मेद वाले तुप पटिपत इवेक तरह गा की आरबेन तरह वीट आई कवर वेसी स्टोर प्लास्टिक डब्बा क्या आई कवर वे स्टोर वीट की तुप पटे चान्से उड़वानी चूँगी इला चक्कर वेसको अंत दीं आई मरी उदी महाट अर स्पून क्या तक उसे आटे आई वीट की चक्कर कोटे कवर तो बाक्स स्टोर एपड़कावे अब चक्कर यूजुट तुप पटक उ इपू अला मन की पुलका स्टा अंत पुल मेकर मन कालचुटा कोटील अभी इवीं काबी तुप पड़ता है सो वीट की इला आई कवर कटे टू कवर्स कटेको पै वेप नीचे किंद वेप नीचे सैटेक चक्कर इवीं तुप पटक मन एपड़ का अब कड़को पद साल कड़को रीयूज अटे वाश्को सिंपल यूज नैक्स्ट वी मन मार्केट नीचे अल्लम वेल्लु पेस्ट के केजी अट्ला वेल्लु चूस्तां कदा इला गड्डल अलागे ओलिचैते पेट्टेसुकोवालंडि सो अप्पुडे मन की पुच्चुलु एमी लेकुंडा नीट्गा तेम लेकुंडा गड्डल फ्रेश्गा उंटायि इला रेब्बल्लागा ओल्चुकुन्न तर्वात वीटिकि मनं ओल्चुकोवालंटे దీనికి ఆయిల్ అప్లై చేసి salt అప్లై చేసి ఎండలో పెట్టుకొని ఇదంతా కాకుండా ఇలా ఆయిల్ కవర్ లో వేసేసుకొని చక్కగా ఎండలో 1 గంట పెట్టేసేసిన తర్వాత తీసుకొచ్చి చపాతీ కర్రతో గాని దాని మీద ట్యాప్ చేసాం అనుకోండి మనకి వెల్లుల్లి పొట్టు అనేది సులువుగా వచ్చేస్తుందండి ఇలాగ మనం కేజీ వెల్లుల్లైనే ఈజీగా ఒల్చేసుకోవచ్చు ఈ ఆయిల్ కవర్ ని కూడా మనం రీయూస్ చేసుకున్నట్టు ఉంటుంది ఆయిల్ వేస్ట్ చేయకుండా చూస్తున్నారు కదా ఎండలో పెట్టేసేసి 1 గంట తర్వాత తీసుకొచ్చి మీరు చపాతీ కర్రతో కొడితేనే చాలండి ఈజీగా అయితే పొట్టు వచ్చేస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చి మనకి మన ఇళ్ళల్లో ఆక్సిడైజ్ జ్యువెలరీ ఫ్యాన్సీ జ్యువెలరీ పెడుతూ ఉంటారు కదా ముఖ్యంగా ఆక్సిడైజ్ జ్యువెలరీ వచ్చి నల్లగా అయిపోతాయండి ఒకటి రెండు సార్లు వాడగానే షైనింగ్ తగ్గిపోతాయి వీటి షైనింగ్ ఉండాలి అంటే ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా సో వాటిలో వీటిని వాడిన తర్వాత గాలికి కాసేపు ఆరపెట్టి 1 గంటైనా ఆరపెట్టేసి అప్పుడు వీటిని మనం ఆయిల్ కవర్స్ లో వేసుకొని ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా ఆయిల్ కవర్స్ లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారు అనుకోండి వీటి షైనింగ్ అనేది తగ్గకుండా ఉంటుంది మనకి ఏందంటే వీటిని మళ్ళీ మనం కడుక్కోవడం అంటే మళ్ళీ పాలిష్ పోయిందని చెప్పి మూలపడేయకుండా చక్కగా వీటిని మనం యూస్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ కవర్లో అయితే వేసి స్టోర్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చి ఒక ఆయిల్ కవర్ తీసుకొని రెండు ముక్కలకైతే కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మన ఇంట్లో ఫర్నిచర్ ఉంటుంది కదండి వుడెన్ ఫర్నిచర్ సో వాటికి చక్కగా పాలిషింగ్ చేసి మంచి డిజైన్స్ తో ఉంటాయి అంటే దివాన్ సెట్స్ గాని మనకి మంచాలు గాని తల దగ్గర మంచం దగ్గర మంచం తల భాగంలో గాని ఇలాగా చక్కగా మనకి మంచి డిజైన్ తో ఈవెన్ కొన్ని సంవత్సరాలకి పాలిష్ షైనింగ్ అనేది తగ్గిపోతుందండి వీటి షైనింగ్ తగ్గకుండా ఉండాలంటే ఇలా వారానికి ఒకసారి అయినా మన దగ్గర ఉన్న ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి ఇలా తుడుచుకుంటూ ఉంటే ఆ మంచి షైనింగ్ తో ఉంటాయండి ఇవే కాదు మనకి మెయిన్ డోర్ ఉంటుంది కదండి ద్వారబంధనం గుమ్మం ప్రధాన గుమ్మం ఆ తలుపు కొన్ని సార్లు వర్షం వల్ల లేకపోతే చలికాలంలో ఉబ్బిపోతూ ఉంటాయండి సో అవి ఏంటంటే ఆ మన తలుపు వేసే దగ్గర అంచు ఉంటుంది కదా మన లాక్ ఎక్కడైతే వేస్తామో అక్కడ ఈ ఆయిల్ ప్యాకెట్ వేసి చక్కగా మీరు రుద్దినట్టయితే మనకేంటంటే ఆ ఉబ్బు అనేది లేకుండా ఫ్రీగా మనకి టైట్ అవ్వకుండా ఉంటుందండి డోర్ ఈజీగా మనకి డోర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు సో ఈ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్